మన దేశంలో అంగవైకల్యం ఉందని అడుక్కునే వారిని చూసాము. ఫిజికల్ డిసెబిలిటీ పేరుతో రిజర్వేషన్స్ గురించి విన్నాము. అడుక్కునే వారికి చెయ్యోకాలో లేకపోతేనే భిక్షం వేస్తాం అనే రేంజ్ కి దిగజారిపోయాము. అయితే బయట దేశాల్లో కనీసం ఫిజికల్ డిసెబిలిటీ అనటం కూడా నేరమే, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అని అంటారు వారిని. ఇలాంటి వారిని చూసి అందరూ జాలిపడేలా ఉండకూడదని, వారిని చూసి అందరూ గర్వపడాలని నేర్పుతారు అక్కడ. అటువంటి గొప్ప వ్యక్తులలో నిక్ ఉజిసిక్ ఒకరు. ఇతను పుట్టుకతోనే కాలు రెండు సరిగా డెవలప్ కాకుండా పుట్టారు. ఆపరేట్ చేసి మరీ ఇతని అరికాలుని బయటకు తీశారు. ఇలా అంగవైకల్యంతో పుట్టడం చేత తన తల్లిదండ్రులు కూడా ఇతనిని యాక్సెప్ట్ చేయలేకపోయారు. హాస్పిటల్లో ఉన్న నర్సే ఇతని బాగోగులు చూసుకుంటూ ఉండేది. అయితే రాను రాను తన తల్లిదండ్రులు తనను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా పెద్దవాడవుతూనే తన చదువు తెలివితేటలతో అందరి మొప్పు పొందాడు. తనను చూసి జాలిపడే అందరికీ తను చెప్పే విషయం ఒక్కటే, నన్ను చూసి జాలిపడకండి, గర్వపడండి అని. ఇలా టీనేజ్కి వచ్చేసరికి అతను మంచి